नमस्ते जर्नलिस्ट मीकेएमआर मैं आंध्र प्रदेश उप मुख्यमंत्री कोनिदल पवन कल्याण गारु मरी एलूर जिल्ला द्वारका तिरुमल मंडल ईएस जगन्नाथपुरम ग्राम में जगह कार्यक्रम में चला अंश आसक्तिकर माटा वैएसआरसीपी पैन माटोर अदे विधा पोलीस अधिकार पैन इवेला కటినంగానే మాట్లాడారు మరి తొలినాల నుండి అంటే ఎక్కడ బహిరంగ సభలు జరిగినా ఎక్కడ రాజకీయ సభలు జరిగినా పవన్ కళ్యాణ్ గారు పోలీసుల్ని వెనకేసుకొచ్చేలా మాట్లాడేవారు నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కుమారుణ్ణి పోలీస్ కుటుంబానికి చెందిన వ్యక్తిని నెల్లూరు జిల్లాలో కొన్ని జిల్లాల్లో మా తండ్రి కానిస్టేబుల్ గా వివిధ ప్రాంతాల్లో పని చేశారు పోలీసుల పట్ల నాకు చిత్తశుద్ధి గౌరవం మర్యాదలు ఉన్నాయి కాబట్టి నేను ఒక పోలీస్ కుటుంబ సభ్యుని అని చెప్పి చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పేవారు మరి వేళ పవన్ కళ్యాణ్ గారు మరి కొద్దిసేపటికితం మరి ఏలూరు జిల్లాలో జరిగిన ఒక మీటింగ్ లో మరి పోలీస్ అధికారులకు హెచ్చరికలు కూడా ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది కోటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు పూర్తయింది పోలీస్ అధికారులు అంటే ఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఆ సాయిలో ఉన్న అధికారులందరూ కూడా ఇంకా హనీమూన్ లోనే ఉన్నట్టుగా భావిస్తున్నారు మీకు హనీమూన్ అయిపోయింది ఇక మీరు చట్టాలను అమలు చేసే దిశగా అడుగులు వేయండి చట్టాలను ఎవరు చట్టాలుగా మార్చవద్దు మీ బాధ్యతలు నిర్విర్ధంగా ఎన్డీఏ కోటమిలో ఎవరైతే వెచ్చలవిడిగా అసాంఘిక శక్తులుగా అరాజక శక్తులు ఉన్న వారిపైన పోలీస్ అధికారులు తన విధులు నిర్వర్తించాలి ఎక్కడ కూడా మీరు ఇంకా నిర్లిప్తత అనేది ఉండడానికి వీల్లేదు అని పోలీస్ అధికారులకు సుతిమెత్తంగా మరొక పరోక్షంగా కూడా హెచ్చరిక చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా గత ప్రభుత్వం లాగే గత వైఎస్ఆర్సీపీలో ఉన్నట్టే పోలీస్ అధికారులు ఉదాసీన వైఖరితో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఇక ఉదాసీన వైఖరిని విడనాడండి మీ బాధ్యతలు మీరు మర్చిపోతున్నారు ప్రభుత్వం ఏమైతే ఆదేశిస్తుందో ఎన్డీఏ కోటమి ఏమైతే పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇస్తుందో ఆదేశాలను తక్షణమే అమలయ్యేలా చూడాలి పోలీస్ యంత్రాంగం ఎక్కడ కూడా వెనుకంజ వేయడానికి వీలు లేదు మీరు మీ నిర్లిప్తతను విడనాడండి కాబట్టి ఈ విషయాల్లో మీరు ఎక్కడ కూడా వెనుకంజ వేయడానికి వీల్లేదంటూనే పోలీస్ అధికారులు తమ వైఖరిలో మార్పు తీసుకుని తీసుకురావాలి ఎక్కడైతే ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఇబ్బందులు కలుగుతున్నాయో లేదంటే ఈ రాష్ట్ర ప్రజానికం పైన గాని ఈ రాష్ట్రం ఉన్న ప్రభుత్వం పైన గాని అనవసరమైన వ్యాఖ్యలు చేసే వారి పట్ల మీరు ఎక్కడ కూడా వెనుకంజ వేయొద్దు చట్టానికి పదును పెట్టండి చట్టాలను అమలు చేయండి అని అంటూ పవన్ కళ్యాణ్ గారు మరి హితబోధ చేశారు పోలీస్ అధికారులకు హితబోధే కాదు ఒక విధంగా హెచ్చరిక లాగా కూడా కనిపిస్తుంది మరి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మరి ఈ ప్రభుత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ లో ఏ శాఖ అధికారులైనా ఖచ్చితంగా పాటించవాల్సిందే ఎవరు కూడా పాటించకుండా మౌనంగా నాకు ఎందుకులేనే పరిస్థితి ఉండడానికి కోటమి ప్రభుత్వంలో ఉండకూడదు అంటూ పోలీస్ అధికారిని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు మరి ఒకంత ఆయనకి ఎప్పుడూ కూడా పోలీసుల పట్ల పోలీస్ అధికారుల పట్ల కూడా ఏ రోజు కూడా విమర్శలు చేసిన సందర్భాలు గతంలో ఎక్కడ కూడా లేవు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా పోలీస్ అధికారుల్ని హెచ్చరించేలా మాట్లాడిన తీరు పోలీస్ అధికారులు కూడా ఒక విధంగా చర్చించుకునే పరిస్థితి కనిపించింది మరి ఎక్కడ కూడా వెనుకంజ వేయట్లేదు కదా పోలీస్ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాలను పర్ఫెక్ట్ గా పాటిస్తూ ముందుకెళ్తున్నప్పుడు మరి పోలీస్ అధికారులకు ఇలాంటి హెచ్చరికలు ఏంటని కూడా పోలీస్ అంటే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో జరుగుతున్నప్పుడు ఉన్న పోలీస్ అధికారులు కూడా కొంత ఆశ్చర్యం కొంత సంగుడు కూడా కనిపించినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది మరి ఎందుకు ఇలా ప్రభుత్వంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారు పోలీస్ అధికారుల్ని హెచ్చరిక చేయడం ఒక విధంగా మీరు ఇంకా గత ప్రభుత్వం లాగే ఉండొద్దని వారిని ఇంకా బతిలాడే ప్రయత్నంలో ఉండడం అంటే
అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో పోలీస్ అధికారులు ఈ ప్రభుత్వం మాట వినడం లేదా అనేది మరి పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు అంగీకరిస్తున్నారా ఏ ప్రభుత్వ అధికారులు ఉన్న పోలీస్ అధికారులు గాని ఏ శాఖ అధికారైనా ఖచ్చితంగా పాలకుల నిర్ణయాలను పాలకుల ఆలోచనల్ని అమలు చేస్తారు కానీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైనా కూడా ఇప్పటికీ కూడా పోలీస్ అధికారులు మెతక వైఖరి అవలంబిస్తున్నారు ప్రభుత్వం చెప్పే లేదా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేయడానికి నిర్లిప్తతతో వ్యవహరిస్తున్నారు ఎందుకు అనాసక్తిగా వ్యవహరిస్తున్నారు మరి ఎందుకు ఈ వ్యవహార శైలిలో మీరు ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఇప్పటివరకు మీరు ఏదో నాలుగు నెలలు ఐదు నెలలు ప్రభుత్వం వచ్చి కాబట్టి ఇంకా మనకి పని లేదు పెద్ద పట్టించుకోని అవసరం లేదు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ అన్యాయం జరిగినా పోలీస్ అధికారుల పాత్ర నామమాత్రంగానే ఉండాలని పోలీస్ అధికారులు భావిస్తే ఎన్డీఏ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు కాబట్టి మీ యొక్క విధులకు ప్రభుత్వం ఏమైతే ఆ చట్టాలు పోలీస్ శాఖలో చట్టాలు ఏమున్నాయో చట్టాలకు అనుగుణంగా పోలీస్ అధికారులు మేల్కొనండి కొంత ఒక విధంగా చెప్పాలంటే నిద్ర లేవండి అని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించినట్టుగా కూడా కనిపిస్తుంది మరి ఈవేళ ద్వారకాధనూరు మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో మరి చాలా రకాలుగా చూస్తే గత ప్రభుత్వం అనేక రకాల అవకతవకలకు పాల్పడింది మరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పక్కన కొండని కూడా తవ్వేసి ఆ మట్టిని వేల కొంతమంది దోబిడీ చేసి మరి ఎక్కడ తీసుకెళ్లారు ఎవరెవరు ఆ మట్టిని వినియోగించారు దీనికి పాత్రదారుడు సూత్రధారుడు ఎవరు మరి పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు అని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది మరి దీనిపైన సమగ్రంగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఏలూరు జిల్లా కలెక్టర్ని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించినట్టుగా కూడా తన ప్రసంగంలో పేర్కొన్నారు మరి ఇలాంటి వ్యక్తులు ఈ దోపిడీకి పాల్పడుతుంటే సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామి చాలా కీలకమైన ఆలయం ఆలయం చుట్టూ ఉన్న కొండను కూడా తవ్వేస్తే పోలీసు అధికారులు దీనిపైన దృష్టి పెట్టరా ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టరా మాకు సంబంధం లేదని ఎవరిస్తారా మీరు ఇది కరెక్ట్ కాదు దీని మీద కఠినంగా చర్యలు ఉండాలి ఎవరైతే దీన్ని దోపిడీ చేశారా దోపిడీదారులపైన చట్టాలు అమలు చేయాలి శిక్ష పడాలి ప్రజాధనాన్ని లేకపోతే ఆలయాల చుట్టూ ఉన్న ఆస్తులు దోసుకుంటారంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు మరి ఈవేళ చేసిన వ్యాఖ్యలను కూడా చాలా కీలకంగానే ఉన్నాయి మరి తొలిసారికి ఉప ముఖ్యమంత్రి హోదాలు ఈ వ్యాఖ్యలు చేయడం పెద్ద చర్చకు దారితీసింది మరి పోలీస్ అధికారులకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హెచ్చరిక నేపథ్యంలో రేపటి నుండి పోలీస్ అధికారుల యొక్క వైఖరిలో మార్పు వస్తుందా లేకపోతే హనీమూన్ అయిపోయింది మీ పని చేయండి అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వ్యాఖ్యలకి మరి హనీమూన్కి వెళ్ళినట్టుగానే ఉంటారా హనీమూన్ అయిపోయింది కాబట్టి రేపటి నుంచి విధుల్లో కఠినంగా ఉండాలా లేదా అనేది రేపటి నుంచి ఏం జరగబోతుందో ఆంధ్రప్రదేశ్లో చూడాలి మరి సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి ఈ ఆసుపత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చడం వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఇహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల ఏలూరు కాంటాక్ట్ 0881227633 రిసెప్షన్ 0881227583 గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.